దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఈ మెసేజ్ చూస్తున్నటువంటి మెసేజీ సాక్ష్యం చూస్తున్నటువంటి ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు దేవనబోయిన రాజారావు. నేను ఏపీఎస్ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి 11 సంవత్సరాల క్రితం మరి పదవీ విరమణ చేశాను, రిటైర్ అయ్యాను. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మా స్వగ్రామం సత్రోపాలెం అనేటువంటి గ్రామం, అది తాళపాలెం పంచాయతీ మచిలీపట్నం మండలంలో, మరి మచిలీపట్నం బీచ్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఆ గ్రామం ఉంది, అది మా స్వగ్రామం. మరి నేను ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అనంటే చాలా భయము భక్తి కలిగిన మనిషిగా ఉండేవాడిని. మరి దేవుడు నాకు ఆ ప్రసాదించినటువంటి ఆ గుణం, దేవుడు అంటే చాలా భక్తితో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. సరే, చదువు మరి చిన్నప్పటి నుంచి అంచెలంచెలుగా చదువుకుంటూ మరి బీఎస్సీ పాస్ అయిన తర్వాత ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వడం, ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగంలోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా మరి త్రిమూర్తుల వ్రతాలని, అలాగే ఈ వినాయక చవితి ఇటువంటివన్నీ కూడా బాగా శ్రద్ధతో నిష్ఠతో చేస్తూ వచ్చేవాడిని. ఎక్కడ ఏ చిన్న తప్పు కూడా చేస్తే దేవుడు చూస్తాడు అనే భయంతో ఎక్కడ ప్రవర్తనలో తప్పు రాకోకుండా చూసుకుంటూ ఉండేవాడిని. మరి ఆ గ్రామంలో మా తల్లి తండ్రి చదువుకున్న వాళ్ళు గారు, నేను ఇంటికి పెద్ద కుమారుడిని. మరి నాకు 4 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు ఉన్నారు, కొంచెం బాధ్యతలు నా మీద ఎక్కువ ఉన్నాయి. ఆ రకంగా నేను ఉద్యోగం సంపాదించిన తర్వాత అంచెలంచెలుగా వివాహమైంది, అంచెలంచెలుగా నేను పెరుగుతూ వచ్చి చివరికి ఒక డిపో మేనేజర్ కేడర్లో పర్సనల్ ఆఫీసర్ అనే ఉద్యోగం ఉంటుంది ఆర్టీసీలో, సిబ్బంది అధికారి అంటారు, గుంటూరు జిల్లాకి పర్సనల్ ఆఫీసర్గా 3 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. ఈ సిబ్బంది అధికారి అంటే ఇప్పుడు కండక్టర్లు, డ్రైవర్లు, స్టాఫ్ అందరికీ సర్వీస్ మ్యాటర్స్ అన్నీ చూసేటువంటి ఉద్యోగమే ఈ యొక్క పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం కానీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి గుణం ద్వారా ఇతరులకు సహాయం చేయాలనేటువంటి గుణం ఎక్కువగా ఉండటం చేత నాకు రైట్ ఉద్యోగం దొరికింది. అందరికి హెల్ప్ చేయడానికి వీలయ్యేటువంటి ఉద్యోగంలో ఉంటూ బాగా హెల్ప్ చేసుకుంటూ వచ్చేవాడిని. మరి రిటైర్ అయిన తర్వాత కూడా అనేక మంది మా పర్సనల్ ఆఫీసర్ గారు దేవుడు లాంటి ఆఫీసరు అని అంటూ ఉండేవాళ్ళు. కానీ దేవుడెవరో నాకు సరిగ్గా నిజమైన దేవుడెవరో తెలియదు. నేను ఆరాధించే దేవుళ్ళే దేవుళ్ళు అనుకుంటూ ఉన్నాను. నాకు వచ్చినటువంటి మంచి గుణాలు కానీ అవన్నీ కూడా ఆ దేవుళ్ళే ఇచ్చారు అని అనుకుంటున్నాను. ఇలా రిటైర్ అయిపోయిన తర్వాత 11 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన తర్వాత ఇక ఖాళీ సమయం కాబట్టి అనేక తీర్థయాత్రలకి వెళుతూ వచ్చాను. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన తీర్థయాత్రలన్నీ తిరిగాను, ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు. మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ తిరిగేవాడిని. మోక్షం సంపాదించాలని, దేవుడికి ఇష్టడిగా బ్రతకాలని కోరిక బాగా ఉండేది. ఇలా ఉంటున్న సమయంలో మరి 2012 సంవత్సరం, 2010 చివరిలో నేను రిటైర్ అయ్యాను. 1 సంవత్సరం వల్ల తీర్థయాత్రలు అవి తిరిగాను. 2012 సంవత్సరంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మా బంధువు ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఒక నల్లటి అట్ట కలిగినటువంటి ఒక గ్రంథాన్ని తీసుకుని ఆ పూల బొకేతో సహా తీసుకొచ్చి నాకు ఇచ్చి, బావుగారు వరుసకి బావుగారు అవుతాడు ఆయన, బావుగారు మీరు రిటైర్మెంట్ జీవితంలో ఇది మీకు సరైన మార్గం అని చెప్పి నాకు ఇవ్వటం జరిగింది. ఇదేంటి ఇలా దర్శనం వచ్చింది, ఈ గ్రంథం చూస్తే బైబిల్ గ్రంథంలాగా ఉంది, మనం క్రైస్తవులం కాదు కదా, ఎందుకంటే మంచిది లేదు, మన దగ్గర బైబిల్ గ్రంథం అయితే ఉంది, మనకు ఎందుకు లేని ఇప్పటివరకు చదవట్లేదని నేను చదవటం ప్రారంభించాను. ప్రారంభిస్తే దేవుడు మరి నా హృదయం తెరిచాడో ఏమో తెలియదు, కానీ దీంట్లో చదివినటువంటి ప్రతి యొక్క అక్షరం కూడా తేనె తాగినట్టు అనిపించి నాకు చాలా సంతోషం కలుగుతూ వచ్చింది. అరే, ఈ విషయాలు తెలియక నేను ఇన్నాళ్ళు తికమక పడుతూ వచ్చాను, ఇన్ని తీర్థయాత్రలకు ఇన్ని చోట్లకి వెళ్ళినా మరి చాలా డౌట్లు ఉంటే ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు, మరి మనం ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి, ఈ గ్రంథం ఇదివరకే నాకు ఎవరో ఇచ్చారు కదా,
అది మనం చదవలేదు, మన గ్రంథాలు ఉండగా ఇవి ఎందుకు అనుకున్నాం అని చెప్పి నేను అనుకుంటూ విషయాలన్నీ గ్రహించడం జరిగింది. మరి నాకు ఉన్నటువంటి ఆ యొక్క డౌట్లు, అంతకింత ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ సృష్టికర్తను నేనే అని నేను పూజించే దేవుళ్ళు ఎవరో సరిగ్గా చెప్పట్లేదు. మరి సృష్టికర్త అంటే ప్రపంచానికి అంతటికీ సృష్టికర్త అయి ఉండాలి, ఈ ప్రపంచం అంతటికీ సృష్టికర్త అయి ఉండాలి కాబట్టి ప్రపంచం అంతటి మీద ఆయన యొక్క పర్యవేక్షణ ఉంటుంది. అట్లా ఎవరు ఏ దేవుడు చెప్పట్లా, ఏదో ప్రదేశాలకు పరిమితమైనట్టు ఉంటుంది, కానీ ఈ సృష్టి అంతటికి నేనే సృష్టికర్తనని ఎవరు చెప్పట్లా. దీని గురించి ఎవరు ఎవరినైనా అడిగినా దాని గురించి మనకెందుకులే, ఎవరో సృష్టికర్త ఆయన ఉంటాడు, ఆయన కింద మనం ఆరాధించేటువంటి దేవుళ్ళు ఉంటారు, మనం సర్దుకుపోదాం ఆ సృష్టికర్త ఎవరు అన్నది మనకెందుకు అనే ఉద్దేశంతో ఉండేవాడు. ఆ సమయంలోనే నాకు ఈ సృష్టికర్త గురించి మరి బమ్మెర పోతనే అని ఒక తెలుగు కవి రాసినటువంటి ఆ పద్యం, చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నటువంటి పద్యం నాకు గుర్తొచ్చి, అవును ఆయన అంతటి పండితుడే, ఆ కవే, మరి సృష్టికర్త ఎవరో తెలియక ఆయన ఒక పద్యం రాశాడు కదా, ఈ సృష్టికర్త గురించి ఆయనకు కూడా తెలియదు అన్నమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మన చుట్టుపక్కల వాళ్ళు తెలియట్లేదు, మరి ఆయనకి తెలియలేదు కదా అని చెప్పి అనుకున్నాను. ఆ యొక్క పద్యం చాలా వివరణాత్మకంగా ఉంది, చిన్నప్పుడైతే స్కూల్లో పాడేవాళ్ళం కానీ దాని వివరాలు అయితే తెలిసేవి కావు. ఇక అది ఒక్కసారి మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమ ఈశ్వరుడెవ్వడు, మూల కారణంవెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్ అని ఆ పద్యం ఉంది. ఆయన ఏమంటాడంటే ఈ జగత్తంతా ఎవరితో సృష్టించబడిందో, అంటే సృష్టికర్త నేను వెతుకుతున్నటువంటి ఆ సృష్టికర్త ఎవరితో సృష్టించబడిందో, ఆయన ఆజ్ఞ చేత పరిపాలింపబడుతుందో, అటువంటి పరమ ఈశ్వరుడు, పరమ దేవుడు, పరమ సృష్టికర్త, ఈ దీనంతటికి మూల కారణం ఎవరో ఆయన, అనాది మధ్యలయుడు, మొట్టమొదటి సృష్టించిన ఆయన, మధ్యలో ఉండే ఆయన, చివరి ఆయన కూడా ఎవరుంటారో, సర్వం తాను ఎవరుంటారో, ఆయన్ని మట్టికి ఆరాధిస్తాను అన్నాడు. కానీ ఆయన ఏ కవిత్వం అయితే సంస్కృతంలో ఉన్నట్టు ఏ దేవుడి యొక్క కావ్యాలని తెలుగులోకి మార్చి రాశాడు, వాళ్ళని సృష్టికర్తని ఆయన అనుకోలేదు, మనకు కూడా అది చెప్పలేదు. ఆ కావ్యాలైతే తెలుగులోకి రాశాడే తప్ప ఆయన సృష్టికర్త అనే విషయం ఆయన ఎక్కడ కూడా బోధపడే విధంగా రాయలేదు కూడా, ఆయన కూడా అదే డౌట్ ఉంది. మరి ఈ సృష్టికర్తను గురించి మనకు ఎవరు చెప్పాలి అని చెప్పి నేను ఆలోచించుకుంటూ ఉంటే బైబిల్ గ్రంథంలో వివరణాత్మకంగా ఒక ఈయన సృష్టికర్త, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు యెహోవా దేవుడు సృష్టికర్త అని తెలియవచ్చింది. ఈ యొక్క సృష్టికర్త ఆయనే అని, మిగతా వాళ్ళు దేవుళ్ళుగా కొలవబడే వాళ్ళు ఎవరు సృష్టికర్తలు కారని అంటాకి కొన్ని వాక్యాలు నాకు దొరికినాయి. అవి ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆది కాండంలో ఈ ఆకాశాన్నంతా నేనే చేశాను, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర సూర్యచంద్ర అన్నిటినీ నేనే పెట్టాను, నా యొక్క వాక్కు చేత అవి సృష్టించబడినాయి, అలాగే భూమిని కూడా నా వాక్కు చేత నేను సృష్టించాను అని చెప్పడం జరిగింది. అవి ఈయన చెప్పేయంగానే ఆయనే సృష్టికర్తని మనం ఎలా నమ్మేయాలి అని అనుకుంటూ ఉంటే, మరి దీనికి ఏదైనా ఆధారాలు దొరకాలి కదా, ఎవరు పెడితే వాళ్ళు నేనే ఇదంతా చేశాను అనగానే ఆయనే సృష్టికర్తని మనం ఎలా నమ్మేస్తాం అని చెప్పి నేను అనుకుంటూ ఉండగా, అదే బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథంలో మరి కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు నాకు తారసపడి, అది ఏంటంటే యోగు గ్రంథము 26:7 ఇలా ఉంది, ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని రాయటం జరిగింది. అసలు ఇంత పెద్ద బరువైన భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని అంటే ఎవరు నమ్మం, కానీ ఆ మాట రాయబడి ఉంది. అసలు ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అన్న విషయం 400-500 సంవత్సరాలకు పూర్వం ఎవరికీ తెలియదు, భూమి కింద ఏదో ఉంటుందో ఏదో సపోర్ట్తో ఉందని అనుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండు విషయాలు ఎవ్వరు కూడా మామూలుగా సామాన్య జనము నమ్మే విషయాలు కాదు. భూమి గాలిలో ఇంత బరువైన భూమి
గాలి ఎలా ఉంటుంది, శూన్యంలో ఎలా వేలాడదీయబడి ఉంటుంది, అలాగే మనం చూస్తున్నటువంటి భూమి బల్లపరుపుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇది గోళంగా ఉందంటారేంటి అని మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విషయము నిజమే అని చెప్పి ఇప్పటికీ 4-5 వందల సంవత్సరాల క్రితం, అంటే ఈ భూమి గోళాకారంలో ఉందని ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్ మాజెలాన్ అనే శాస్త్రవేత్త అనేక శాస్త్ర పరిశోధనలు చేసి కనుక్కుని మనకు తెలియపరచడం జరిగింది. అలాగే ఈ భూమి శూన్యంలో వేలాడబడిది ఉంది అని చెప్పి ఐజక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇప్పటికి 350 సంవత్సరాల క్రితం అనేక పరిశోధనలు చేసి ఇది వాస్తవమే అని చెప్పడం జరిగింది. అంత క్రితం అయితే ఈ మరి 400-500 సంవత్సరాలకు పూర్వం క్రితమైతే ఎవ్వరు కూడా ఈ విషయాలు నమ్మేవాళ్ళు కాదు. ఏ గ్రంథంలో కూడా ఇలా రాయబడి లేవు, కానీ బైబిల్ గ్రంథంలోనే ఇలా రాయబడి ఉంది. ఇది నమ్మటం ఎట్లా అనుకుంటున్న సమయంలో శాస్త్రవేత్తలు ఇది నిజమే అని చెప్పి చెప్పడం ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడే ఈ సృష్టిని నిర్మించాడని నిర్ధారణ చేసుకోగలిగాను. ఎలాగంటే భూమిని నిర్మించిన ఆయనకి అది ఎలా నిర్మించాడో ఆయనకు ఒక్కడికే తెలుసు. భూమిని నిర్మించిన ఆయన ఇది గోళంగా చేశాను అన్నాడు, అది గోళంగా ఉంది. అలాగే భూమిని నిర్మించిన ఆయన దీన్ని నేను ఒక శూన్యంలో వేలాడదీశాను అన్నాడు, అది నిజంగానే శూన్యంలో వేలాడదీయబడింది. ఇదేంటి శూన్యంలో ఎలా వేలాడదీయబడింది, ఎంత బరువైన భూమి పడిపోవాలి కానీ మనం అనుకుంటాం. ఇది నిలబడటానికి శూన్యంలో దానికి అవసరమైనటువంటి ఆ యొక్క ఆకర్షణ శక్తులు గ్రహాలకి గ్రహాలకి మధ్యన దేవుడు కలగజేశాడు, అది శూన్యంలో నిలబడేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి సృష్టికర్త ఈయనే అని నిర్ధారించుకోవడానికి ప్రధాన కారణం ఈ రెండు సంఘటనలను బట్టి నేను గ్రహించడం జరిగింది. దాని తరిమల ఇక ఆయన సృష్టికర్త అయ్యుండగా ఆయనే నేనే దేవుడిని అని చెప్పి ఖచ్చితంగా నేను దేవుడిని, నేను ఒక్కడనే సృష్టికర్తను అని చెప్పిన తర్వాత మరి ఇంత నిర్ధారణగా చెప్పగలిగినటువంటి మరి దేవుడుగా భావించే వాళ్ళు ఎవరు అట్లా చెప్పలేదు. కాబట్టి ఈయన ఒక్కడే దేవుడని నేను భావించడం జరిగింది. ఆ రకంగానే నా పరిశోధన అంతా అయిన తర్వాత ప్రజల ముందుకు దీన్ని తీసుకువెళ్తున్నాను. అంటే అర్థం ఏ దేవుడైనా ఒకటి మనం ప్రార్థిస్తే ఆయనకే వెళ్ళిపోతుంది, అసలు దేవుడికే వెళ్ళిపోతుంది. కాబట్టి దాంట్లో పెద్ద ఇదేం లేదు. కానీ ఈయనైతే నేను ఒక్కడనే దేవుడిని అని చెప్పడం జరిగింది. నాకు కూడా దేవుడు అనేవాడు ఒక్కనే ఉండాలి, ఆయన కిందే ఇంకెవరన్నా ఉంటే ఉండవచ్చు. అంతేగాని ప్రతి వాళ్ళు దేవుడు దేవుడు అంటాకి సృష్టినంతా చేసిన ఆయన ఎవరో ఒక్క ఆయనే ఉండాలి కదా, ఆయన ఈయనే అని గ్రహించారు. పోనీ మనం ఆరాధిస్తున్నటువంటి ఇతర దేవుళ్ళు కూడా దేవుళ్ళే, వాళ్ళ నామంతోటే ఉన్నారని ఆయన సృష్టికర్త చెప్తే మనం ఒప్పుకోవచ్చు. కానీ నా మహిమను నేను ఏ వేరొకరికి ఇచ్చువాడను కాను, నేను ఒక్కడనే దేవుణ్ణి అని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎవరికి ఆయన అధికారం ఇవ్వలేదు అన్నమాట అని నాకు తెలిసింది. మరి ఈ సందర్భంలోనే మరి ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికి 30 సంవత్సరాల క్రితం మా కుటుంబంలో ఎవరు యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు కారు. అయితే మా చిన్న చెల్లి మరి చదువుకుంటుండగా యేసు ప్రభు గురించి తెలుసుకుని ఆమె నేను యేసు ప్రభువును నమ్ముకుంటానని పట్టుబట్టింది, నమ్ముకుంది. అటువంటి అబ్బాయినే పెళ్లి చేయాలని అడిగింది. సరే మేమందరూ ఆలోచించి మన కుటుంబంలో ఎవరూ లేం కదా, ఏ దేవుడైతే ఏముంది అని అన్నప్పుడు నేను పెద్దనయ్యగా సరే ఏ రూపంలో కూర్చున్నా దేవుడికే చేరుతుంది, మనం ఎలా ప్రార్థిస్తాం ఆమె అలా ప్రార్థిస్తానంటుంది, ఆమె ఇష్ట ప్రకారం కానిద్దామని చెప్పి ఆమె కోరిక మేరకే ప్రభువును నమ్మిన అబ్బాయితో బందరు మరి పట్లంకి సత్యనారాయణ గారి చేత నిర్మించబడిన బెరాకా చర్చిలో పెళ్లి చేయటం జరిగింది. మా అమ్మాయి అక్కడికి వెళ్ళేది. అయితే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఏ జరిగినా నన్ను పిలిచేవాడు. వెళ్ళినప్పుడల్లా వాక్యం చెప్పేవాడు పాస్టర్లు వచ్చి. ఆ పాస్టర్లు చెప్పిన దాన్ని బట్టి కొన్ని విషయాల్లో నేను ఒక్కడనే దేవుణ్ణి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు తెలిసింది. తెలిస్తే మరి మనం ఆరాధించే దేవుళ్ళు అవునా కాదా అనే విషయం మరి వాళ్ళు చెప్తాకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, ఇదంతా నేను తెలుసుకోవాలి అని. ఇంకో పాయింట్ ఏంటంటే యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు మరి వాళ్ళకి ఏదో దేవుడు మేలు చేస్తేనే నమ్ముతారు, లేకపోతే వెళ్ళరు అనుకోవటం కాదు. కానీ పూర్తి జ్ఞానం మీద మా చెల్లి వెళ్ళటం కరెక్ట్. ఎందుకంటే ఆమెకి దేవుడు పెద్దగా ఏం చేయలే, జ్ఞానమే ఈ దేవుడే సృష్టికర్త అనే జ్ఞానంతో వెళ్ళింది. ఆమెకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, మరి చాలా ఉద్యోగం లేని అబ్బాయితో పెళ్లి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రభువుని నమ్మిన వాళ్ళు మా కమ్యూనిటీలో లేరు ఎక్కువగా. అటువంటి అబ్బాయితో పెళ్లి చేసి ఉద్యోగం లేక నానా బాధలు పడ్డారు, సుమారు 15 సంవత్సరాలు నలిగిపోయారు ఇద్దరు పిల్లలతో. అయినా ఎప్పుడైనా మరి ఏ దేవుడు అయినా ఒకటేలా అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు.
మేము ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. మరి సంతోషంగా ఉండేవాళ్ళు. ఇన్ని కష్టాలు ఉన్నాయి ఏంటి అని అంటే, మాకు రక్షణ దొరికింది, మేము చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం. అయ్యో అక్కడ ఏదో రాసి ఉంటే బైబిల్లో వెళ్ళిపోతామా? ఆ యొక్క నిరీక్షణతో మీరు ఉంటాం, ఎంత ఆశ్చర్యంగా ఉంది. మరి మేము కూడా వెళ్తాం కదా, మేము మాకు కూడా మోక్షానికి రావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి కదా, మేము వెళ్తాం కదా అంటే, నో అలా కాదు, మేము మాత్రమే వెళతాము మరి బైబిల్ ప్రకారం. మరి మీ గ్రంథాలు ఏమన్నా మాకు తెలియదు అంటని చెప్పు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఫలానా అని గ్రహించిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు తొట్టిల్లకుండా సహాయం చేస్తూ వస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అవి నిలదొక్కునేటువంటి స్థాయి ఇస్తాడు. అట్లా నిలదొక్కున్నారు, ఆ తర్వాత వాళ్ళు అభివృద్ధి పొందారు, వేరే విషయం. దేవుళ్ళకు రాగానే అభివృద్ధే పొందుతామని రూల్ లేదు. అసలు దేవుడు ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటూ వస్తాడు. కాబట్టి ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా ఆమె ఏమాత్రం జడియలేదు, మరి అలాగే వెళుతూ వచ్చింది. కానీ ఎప్పుడో 15-20 సంవత్సరాల తర్వాత వాళ్ళ అభివృద్ధి అనేది మరి మేము చూడటం జరిగింది. ఓహో అని చెప్పి అనుకున్నాము. మరి ఇలా ఆ యొక్క ఆమె గృహానికి కొన్ని ఫంక్షన్లకు వెళ్ళటం చేత కొన్ని వాక్యాలు అప్పుడప్పుడు నాకు తెలియటం జరిగింది. దాంట్లో మరి ఆయన పట్లంగి సత్యనారాయణ గారు, బెరాకా మినిస్ట్రీ అధినేత, ఆయన వాక్యాలు చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు. ఆయన సాక్ష్యం చెప్పారు, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దేవుడు, నేను అంధుణ్ణి, నేను చచ్చిపోవలసిన వాడిని, చచ్చిపోవటానికి నిర్ణయించుకుని 125 ఆ యొక్క నిద్రమాత్రలు మింగిన తర్వాత చచ్చిపోయే సమయంలో, మరి నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను, నాకు యేసు ప్రభు అంటే నచ్చదు, నేను మా దేవుళ్ళని ఆరాధించేవాడిని, నాకు వచ్చినటువంటి కుటుంబ సమస్యల వల్ల నేను చచ్చిపోట చేస్తే అయితే మరి నేను బ్రతికేశాను, 3 రోజుల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చాను, డాక్టర్లేమో చచ్చిపోతాడు అనుకున్నాము కానీ ఏదే ఈ దేవుడే రక్షించాడు అన్నారు. ఏ దేవుడు రక్షించుంటాడు నన్ను అనుకుంటుంటే, యేసు ప్రభువారు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. అంటే నేను స్పృహ తప్పాను, నాకు దర్శనంలో వచ్చేసాడు. ఆయన దట్టి కట్టుకుని తెల్లటి వస్త్రాలతో నా ముందు నిలబడి మరి నా చుట్టూ తిరిగి కూర్చున్నట్టు కనిపించింది. అయ్యో నేను ఎప్పుడు మిమ్మల్ని ఆరాధించలేదే, మీరు వచ్చారు, మీరైనా దేవుడు అని అంటే, మరి ఆయన దేవుడని నేను నిర్ధారించుకోవడం జరిగింది. అలా నేను దేవుడి వైపు చూస్తుండగా ఆయన స్వరం అనేక సార్లు నాకు వినిపించింది. ఆ స్వరంలో ఆయన కొన్ని వాక్యాలతో, బైబిల్ వాక్యాలతో మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే నేను యేసుప్రభు వైపు చూశానో, మాకు నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణ కుటుంబం కాబట్టి నన్ను అందరూ కూడా అసహించుకోవటం, దూరంగా పెడతాం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాత్రులు నిద్ర పట్టకుండా ఏదైతే దేవుళ్ళు నేను దేవుళ్ళుగా ఆరాధించానో ఆ చీకట శక్తులు నా మీద యుద్ధానికి వచ్చినట్టు ఆ యేసుప్రభు మాట పలకొద్దు అన్నట్టు పట్టడం, యేసుప్రభు యొక్క ఆత్మ నాలో ఉండి ఈయనే దేవుడు నాకు నన్ను బతికిచ్చాడు అని నేను ఎదురు తిరగటం ఇట్లా జరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇక ఆ యొక్క శక్తులు నన్ను విడిచిపెట్టిపోవటం, ఆనాటి నుంచి కూడా యేసు ప్రభు ఇలా మాట్లాడటం జరిగింది అని చెప్పటం జరిగింది. అప్పుడు అనుకున్నా, దేవుడు మాట్లాడతాడా? దేవుడు వీళ్ళ దేవుడు ఇలా మాట్లాడాడట, మరి మన దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడలేదే, పోని ఏమైనా పండితులు ఎవరికైనా మాట్లాడి ఉంటాడేమో, ఏదో ఒకప్పుడు దేవుళ్ళు ఇక్కడ పరిపాలన చేశారని, వాళ్ళు దేవుళ్ళని గ్రంథాలని చదువుతున్నాం, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా కనిపించి మరి మాట్లాడిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా అని చెప్పి అప్పటి నుంచి ఆలోచన చేయటం మొదలుపెట్టాను. ఎందుకంటే ఒకవేళ నేను ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు కాకపోతే ఇదంతా వ్యర్థమైపోతుంది కదా, మరి అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా వెళ్ళటం ఎందుకు, పోనీ మన దేవుళ్ళు అవునా కాదా అనే విషయం తెలుసుకోవాలని చెప్పి నేను ఇన్ని యాత్రలకు వెళ్ళిన చోట్లల్లా కూడా కొన్ని విషయాల్లో బాగా పరిశీలనాత్మకంగా అక్కడ అడిగి తెలుసుకుంటూ వచ్చాను. అసలు ఆ యొక్క దేవాలయ చరిత్ర ఏంటి, ఆ పుస్తకం తీసుకొచ్చేవాడిని, అసలు అది ఎంతవరకు నిజమా తెలుసుకోవాలని చెప్పి. రెండోది, అక్కడున్న పూజారులను పీఠాధిపతులను కలిసి, అయ్యా మనం ఇంత పెద్ద దేవాలయం కదా ఇది, మరి దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడాడా, పోనీ ఎవరితోనా మాట్లాడాడా, మరి కొంతమంది యేసుప్రభు భక్తులు అయితే మాతో దేవుడు మాట్లాడాడు, రాత్రి దర్శనంలో వచ్చింది ఇలా చెప్పాడు అంటున్నారు, మరి మన దేవుడు ఎవరితోనే ఎప్పుడైనా మాట్లాడటం జరిగిందా అంటే, అట్లాంటిది ఏమి ఉండదండి, ఆయన నమ్మాలి అంతవరకే, ఆయన ఉన్నప్పుడే తప్ప ఆయన ఎవరికి కనిపించి మాట్లాడటం అటువంటివి జరగవు. మరి నాకే కాదు ఇంకెవరికి మన సమాజంలో ఎవరికి మన దేవుళ్ళు కనిపించి మాట్లాడటం, స్వరం వినిపించటం, దర్శనం చూపించటం అటువంటివి జరగవండి అన్నారు. మరి
ఇక్కడ జరగనప్పుడు అక్కడ ఎట్లా జరుగుతున్నాయి అనేది. రెండో పాయింట్ ఇక నేను ఆలోచిస్తూ వస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా కూడా ఏమైనా ఈ దేవుడి ఫలాన మహిమ ఎలా ఉంది, ఇప్పుడు బట్లంగి సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఆళ్ళ దేవుడు చేసినట్టుగా మన దేవుళ్ళు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు. యేసు ప్రభు వైపు ఆయన చూస్తానంటే ఆ యొక్క ఆయన పూర్వం ఆరాధించేటువంటి దేవతలందరూ కూడా నువ్వు యేసు ప్రభుని ఆరాధించొద్దు అడ్డుపడతమే తప్ప ఏం చేయలేకపోయాయి, యేసు నామంలో పో అనగానే వాళ్ళంతా వెళ్ళిపోయారట. మరి ఎందుకు వెళ్ళిపోయారు? నిజమైన దేవుడు మాట చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారట. ఈ ఆటంకాలు కలగజేయటాకైతే చూశారు, కానీ నిజమైన దేవుడు పేరు ఎత్తగానే వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు నిజమైన దేవుడు కారా, దేవుడు ముందు వాళ్ళు నిలబడలేరా అనేది నాకు డౌట్ వచ్చింది. అలాగే మరి ఈ యొక్క నేను కూడా మా ఊర్లో ఒకటి చూశాను. మా ఊర్లో ఒకళ్ళకి ఒక ఆయన దయ్యం పట్టుకుంటే వాళ్ళు ఏ చర్చికి తీసుకెళ్తే మరి అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యం పోయింది. అట్లా ఎక్కడైనా ఎవరికైనా దయ్యం పట్టుకుంటే, ఏ హిందువుకైనా ఎవరికైనా కూడా పట్టుకుంటే మీరు వెంటనే ఎక్కడ చర్చ ఉంటుందో చర్చికి తీసుకెళ్ళండి అంటుంటారు. మరి ఎందుకు అట్లా అంటున్నారు? మన దేవాలయానికి తీసుకెళ్ళండి, మనకు అక్కడ పూజారి ఉంటాడు, మన దేవుడు ఉంటాడు అని ఏ హిందువు కూడా అట్లాంటి వాళ్ళు అట్లా డైరెక్ట్ చేయట్లా. చర్చికే వెళ్ళండి, అక్కడ ఎవరు ఉంటారో అంటున్నారు. అక్కడే పోతున్నాయి, ఇక్కడ పోవట్లా. అంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి శక్తి లేదా, అక్కడ ఉన్న దేవుడికి మాత్రమే శక్తి ఉందా, ఇది పరిశీలన చేయాలి అని చెప్పి నేను అనుకోవటం జరిగింది. ఈ విషయం కూడా నేను తిరిగినటువంటి యాత్రలో మరి పీఠాధిపతులు అట్లా పూజారులు ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర కూడా ప్రశ్నించాను. వాళ్ళు కూడా అటువంటి శక్తులు మనకేం ఉండవండి. నేను చెప్పాను, అయ్యా మీరు ఇంత పెద్ద పూజారి కదా దేవాలయానికి, దేవుని నామంలో ఈ దేవుని నామంలో పోగాక అంటే పోతుందేమో, మరి ఎప్పుడన్నా మీరు ప్రయత్నం చేసి చూశారా దెయ్యం పట్టిన వాళ్ళని ఎవరన్నా తీసుకొస్తే చేయగలరా అని నేను అంటే, అయ్యో అట్లా జరగదండి, మీరు కంగారు పడకండి, అట్లా ఎప్పటికీ జరగదు, మరి అట్లాంటి మహిమలు మన దేవుడు చూపించడు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేదో తేడాగా ఉంది, నేను 20 సంవత్సరాలు మరి ఒక దారిలో వెళ్ళిపోతూ వచ్చా, మరి అనేక మంది యశ్వ్రభుని నమ్ముకోమన్నప్పుడు నేను నమ్ముకోలే. ఎందుకు నమ్ముకోలేదంటే, ఎందుకు ఏ దేవుడు అనే ఒకటే కదా, మరి దాంట్లో పెద్ద గొప్పని తేడానే ఏముంది. పైగా నేను మనం అధికంగా నాకు అది కావాలి ఇది కావాలని ఆశించేవాళ్ళం కాదు. దేవుడు ఏది ఇస్తే దాన్ని తృప్తిగా తీసుకోవటమే తప్ప నాకు అధికంగా అది కావాలి ఇది కావాలనే మనసు నాకు కాదు. అందుకే మరి కొన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా మా బంధువులు ప్రభువుని నమ్మిన వాళ్ళు అంటుండేవాళ్ళు, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకో మీ కష్టాలు పోతాయని. అయ్యో ఇన్నాళ్ళు సుఖాలు వచ్చినాయి కదా, సుఖాలు ఇచ్చిన దేవుడే ఒకవేళ కష్టాలు ఇస్తే ఇచ్చి ఉండవచ్చు, ఇంత మాత్రం చేత మనం దేవుడిని మార్చుకుంటామా అనేవాడిని. ఎందుకు నేను ఆరాధించే దేవుళ్ళు కూడా దేవుళ్ళే అనే ఉద్దేశంతో